హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో షైన్ 125 అలాగే ఎస్పి 125 ఈ రెండు బైక్స్కి మధ్య ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్తో పాటు 2023లో ఈ రెండు బైక్స్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయనేది ఈ షోరూమ్ ద్వారా మనం అయితే తెలుసుకోబోతున్నాం. ఈ షోరూమ్ అడ్రస్ కావాలంటే ఇది ఒంగోలులో డీ మార్ట్ పక్కనే ఉంటుందన్నమాట. సో ఎవరైనా కావాలంటే వెళ్ళండి. ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఏదైతే మనకి యూనికార్న్ మోడల్స్ ఉన్నాయో అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి, స్టాక్స్ అవైలబుల్గా ఉంటున్నాయి. ఎందుకంటే ఇది ఒక కొత్త షోరూమ్ అన్నమాట, కొత్తగా లాంచ్ చేయబడిన షోరూమ్. సో ఇక మనం గమనించినట్లుగైతే ఇక్కడ షైన్ 125లో అన్ని కలర్ వేరియంట్స్ ఉన్నాయి, అలాగే ఎస్పీ 125లో కూడా అన్ని కలర్ వేరియంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఇన్ స్టాక్లో ఉన్నాయి. స్పాట్లో మీరు ఎలా వీలైనా కొనుక్కోవచ్చు, లేదనుకుంటే అది డ్రమ్ వేరియంట్ అయినా కొనుక్కోవచ్చు, డిస్క్ అయినా స్పాట్లో కొనుక్కోవచ్చు అన్నమాట. సో ఇక మనం గమనించినట్లుగైతే ఫస్ట్ వీటిలో ఉన్నటువంటి చేంజెస్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్ ప్రైస్లో చేంజ్ అయితే వచ్చింది. ఇక్కడ మనం గమనించినట్లుగైతే 100,000 రూపాయలు మనకి షైన్ పడుతుంది, డిస్క్ అయితే 103,000 రూపాయలు పడుతుంది షైన్. అదే ఎస్పీ 125 వచ్చేసరికి 105,000 రూపాయలు వచ్చేసరికి డిస్క్ పడుతుంటే 102,000 రూపాయల నుంచి 103,000 రూపాయల వరకు డ్రమ్ వేరియంట్ అయితే లభిస్తుందన్నమాట. ప్రైజెస్ కూడా స్లైట్లీ పెరిగాయనే చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఎస్పీ 125లో ఈ 2023లో వచ్చినటువంటి మార్పులు కనుక మనం గమనించినట్లుగైతే ఏమీ లేవని చెప్పాలి. సో మనకి ఆల్రెడీ ప్రీవియస్లీ 2022లో సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ని యాడ్ చేసి అదే సింబల్ని డిజిటల్ కన్సోల్లో యాడ్ చేసినట్లుగానే సేమ్ మనకి షైన్లో కూడా సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ని యాడ్ చేశారంతే, అంతకు మించి రెండింటిలో ఎలాంటి చేంజెస్ లేవు. ఈ ఇయర్ కలర్స్ వైజ్ కూడా ఎలాంటి మార్పులు జరగలేదు. లాస్ట్ టైం 2022లో జరిగినటువంటి కలర్స్ ఏవైతే ఉన్నాయో అవే కలర్స్ మనం అయితే ఇక్కడ చూడొచ్చు. సో అయినప్పటికీ కలర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా కలర్ వేరియంట్స్ అయితే మాత్రం అవైలబుల్గా ఉన్నాయి. షైన్ 125లో మీకు ఆల్మోస్ట్ 5 కలర్స్ అవైలబుల్గా ఉంటే ఎస్పీ 125లో కూడా 5 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. చాలా ప్రీమియం కలర్స్, చూస్తే బైక్ని తీసుకువెళ్ళిపోవాలన్నంత బాగా అయితే కలర్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ గమనించినట్లుగైతే రెండు బైక్స్ సేమ్ 125 సీసీలు అయినప్పటికీ కూడా వీటి ఇంజన్స్ చూడటానికి రెండు ఒకే రకంగా ఉన్నప్పటికీ కూడా ఇంజన్లో చాలా మార్పులు అయితే ఉన్నాయి. సో మీరు గమనించినట్లుగైతే ఇక్కడ షైన్ 125లో 7,500 ఆర్పిఎం దగ్గర 10.59 BHP పవర్ ప్రొడ్యూస్ అవుతుంటే ఎస్పీ 125లో 10.72 BHP పవర్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. పవర్ విషయంలో షైన్ కంటే ఎస్పీ 125కే పవర్ ఎక్కువ. అలాగే టార్క్ కనుక గమనించినట్లుగైతే టార్క్ మనకి ఎస్పీ 125లో 10.9 న్యూటన్ మీటర్ టార్క్ వస్తుంటే షైన్లో మనకి 11 NM టార్క్ వస్తుంది. సో షైన్లో టార్క్ ఎక్కువ అన్నమాట. సో అందువల్ల ఈ రెండు బైక్స్కి మధ్య ఇంజన్ ఒకటైనప్పటికీ కూడా మీకు మైలేజ్లో మార్పు ఉంటుంది. ఎస్పీ 125లో వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ 65 కిలోమీటర్స్ వరకు మైలేజ్ వస్తుంటే షైన్లో మీకు అరౌండ్ 55 to 60 కిలోమీటర్స్ మధ్య మైలేజ్ అయితే వస్తుంది. ఇది రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తే మీరు కనుక 60 కిలోమీటర్స్ కంటే తక్కువ కనుక రెండు బైక్ను డ్రైవ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 65 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ ఈజీగా వస్తుందన్నమాట. సో ఈ బైక్స్ కామన్ పర్సన్ ఎవరైతే ఉంటారో, ఎక్కువగా కూడా డైలీ కమ్యూట్ చేస్తూ 50 నుంచి 60 కిలోమీటర్ల మధ్య తిరిగే వ్యక్తి 125 సీసీలో ఒక బ్రాండెడ్ అలాగే ఒక జెన్యూన్ అలాగే రీసేల్కి సంబంధించినటువంటి బైక్ కొనాలి అని అనుకుంటే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ మార్కెట్లో ఇంకేదీ లేదు. ఎస్పీ 125 కానీ లేదా షైన్ 125 కానీ కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు, దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రెండు 125 సీసీ సెగ్మెంట్లో రెండు బైక్స్ ఉన్నాయి. ఒకటి ఫుల్ మోడర్న్గా కనిపిస్తుంది ఎస్పీ 125. ఈ బైక్ని మనం స్టాండ్స్ మీద చూసిన వెంటనే అది ఎలాంటి కలర్ అయినప్పటికీ కూడా ఇంటికి తీసుకెళ్ళిపోవాలన్నంత క్రేజీగా అయితే ఎస్పీ 125 ఉంటుంది. డిజైన్ పరంగా ఒక స్పోర్ట్స్ బైక్ లాగా ఉంటుంది, ఫ్రంట్లో ఎల్ఈడి సెటప్, అలాగే మీకు మొత్తం కూడా డిజిటలైజ్ చేయబడి ఉంటుంది అనమాట. సో ఎవరైతే ఈ ఎస్పీ 125 కావాలనుకుంటున్నారో తీసుకోవడానికి బెటర్, నా వైపు నుంచి బెటర్ చాయిస్ అని చెప్తాను.